ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నెల 26న అనంతపురం సభ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించనుంది హస్తం పార్టీ. అనంతపురం సభకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘువీర పొలిటికల్ బ్రోకర్ అని, కాంగ్రెస్ని చంపింది రఘువీరారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నెల 26న అనంతపురం సభ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించనుంది హస్తం పార్టీ. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మరి రఘువీరారెడ్డి అంశాన్ని చూసుకుంటే మరి ఏపీలో పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఖచ్చితంగా సీతారామరాజు గారు, ఎన్నికలు వేడి మొదలైందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీ వైసీపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతే దూకుడుగా ఆ రాజకీయాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఏకంగా మొత్తము 2024 ఎన్నికల శంఖారావం అంటే 26 తారీఖు నుంచి ఈ నెల 26 నుంచి అనంతపూర్ జిల్లా నుంచే శంఖారావం పూరిస్తున్నామని ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా తెలిపారు. అందులో భాగంగా కూడా రఘువీరారెడ్డి కూడా మొత్తం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీలో మొత్తం అరాచక ప్రభుత్వం నడుస్తుంది. పర్టికులర్ గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఆయన ఒక హంతకుడు, మొత్తము అయితే ఫ్యాక్షన్ కి కేరాపు గా ఆయనతో కూడా మొత్తము పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన కూడా రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా కూడా దాని కౌంట్ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అంటే రఘువీరారెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వార్ లాగా కనిపిస్తుంది. అంటే ఆయన స్పందించిన రఘువీరెడ్డి కాంగ్రెస్ వైసీపీ పార్టీ పైన విరుచుకుపడిన 2-3 గంటల్లోనే మరి పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టి అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వివరణించుకోవాల్సి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ పూర్తిగా దుర్మార్గ పాలన కొనసాగుతుంది, హింసాత్మక పాలన కొనసాగుతుంది, ఎక్కడే కానీ ప్రజా పాలన కనిపించట్లేదు అని కూడా కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, రఘువీరెడ్డి, సంజయనాథ్ ఇలాంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ తిరిగే మార్పు అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ అనేక సమస్యల మీద అయితే ప్రాంతీయ పార్టీల దురదృష్టం వల్ల గతంలో టీడీపీ, ఈ రోజు ఇప్పుడు పాలనలో ఉన్న వైసీపీ పార్టీ వల్ల ఈ రోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణం ఇదని కూడా మన దురదృష్టం అంతా కూడా ప్రజలకు వివరించారు. అయితే ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మా పర్సెంటేజ్, ఓటు పర్సెంటేజ్ పెరిగిపోతుంది. 2024 మా లక్ష్యం కేంద్ర రాష్ట్రంలో గెలుపు లక్ష్యంగా మేము ప్రయత్నిస్తాము. కాకపోతే శక్తి మేరకు అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ షర్మిలకు అండగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటూ కూడా సీనియర్ నాయకులంతా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలోనే ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక జ్యూస్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ 20వ తారీఖు నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించడంతో ఇటు ప్రధాన ప్రాంతీయ పార్టీలకి ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందని ఇటు రఘువీరెడ్డితో పాటు సీనియర్ నాయకులంతా కూడా ఆ ప్రెస్ మీట్ లో వివరించడం జరిగిందని చెప్పొచ్చు సీతారామరాజు గారు. రామాంజనేయులు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పైనే మొదటి సంతకం అని కాంగ్రెస్ అంటోంది. కానీ ప్రత్యేక హోదా అంశం అనేది, అధ్యాయం అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పిన బీజేపీ అంటోంది. మరి దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా?
ఖచ్చితంగా సీతారామరాజు గారు ఏదంటే అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా అంటే ఒక విభజన పునర్విభజన చేసినప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తుంది, గతంలో మేము ఏదో పార్లమెంట్ సాక్షిగా కూడా 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాము, ఆ మాటకే కట్టుబడి ఉన్నాము. అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయిన నేపథ్యంలోనే ఏదో ప్రత్యేక హోదా అనేది కూడా ప్రజలు ఎంత మాత్రం హర్షిస్తారు, ఎంత మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం చెప్తున్నారు కానీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే దాని మీద మా ఫోకస్ అంతా కూడా ప్రజలకి పదే పదే సందర్భాల్లో కూడా సభల్లో చెప్తున్నా కూడా ప్రజలు మాత్రం ప్రజల నుంచి మాత్రం ఆ రియాక్షన్ కనిపించట్లేదు. ఇంకా కేంద్రంలో అదేవిధంగా బీజేపీ పార్టీ అయితే ప్రత్యేక హోదా అనేది మొత్తం అయితే ముగిసిన అధ్యాయము, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ప్యాకేజీల రూపంలో ఇచ్చాము, కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ప్రభుత్వాలు మొత్తం అభివృద్ధి చేయలేకపోయారు చేతులేస్తారని ప్రభుత్వం అయితే బీజేపీ పెద్ద నాయకులంతా కూడా ఏపీ పార్టీల పైన విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వనరులు సమకూరుస్తాము, ఏదైతే బైఫర్కేషన్ రావాల్సిన అన్ని కూడా సాధించే దమ్ము ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది, అందులో దూకుడుగా ఉన్న మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నమ్మండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది తెలుగు ప్రజలందరికీ కూడా. అంటే కూడా ఈరోజు మాణిక్యం ఠాగూర్ తో సహా సీనియర్ నేత రవీరెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చారు, మళ్ళీ ఆ చెప్పుకున్న నాయకులు చెప్తున్న మాటలకైతే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితులు కనిపించట్లేదు, వాళ్ళ టార్గెట్ అంటే 24 కానీ 29 అధికారంలోకి రావాలనే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే 24 మేము ఖచ్చితంగా అనుకున్న సీట్లు సాధిస్తాము, ఇది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని సమక్షంలో తొలి సంతకం ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరించి పూర్వోయం వస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సీతారాం. థ్యాంక్ యూ రామాంజనేయులు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీకి